జూలై 25, 2022 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బాబా ఫరీద్ స్వామి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని సిరాలదొడ్డి సబ్స్టేషన్ వద్ద వెలసిన సయ్యద్ బాబా ఫరీద్ స్వామి వారి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు దర్గా ఆవళ్ళలో దర్గా పీఠాధిపతులు సయ్యద్ ఖాదర్ సాహెబ్ సర్పరాజ్ బాబా సాహెబ్ ఆదళ్ళలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ముందుగా బాబా ఫరీద్ స్వామి చౌక్కట్టకి ప్రత్యేక ఫాతిహాలు చేశారు అలాగే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు బ్రెడ్లు పంపిణీ చేశారు రక్తదాన శిబిరంలో ముందుగా బాబా ఫరీద్ స్వామి కుమారుడు సర్పరాజ్ బాబా రక్తం ఇచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సయ్యద్ ఖాదర్ బాబా మాట్లాడుతూ బాబా ఫరీద్ స్వామి వారి 57వ జన్మదినం సందర్భంగా దర్గాలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు బాబా ఫరీద్ స్వామి ఆశ సాధనకు సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారని తెలిపారు రక్తదానం మరొకరికి ప్రాణదాతలుగా నిలుస్తాయన్నారు ఈ రక్తదానాలు ఆపద పరిస్థితుల్లో ఉన్నవారికి ఎంత అవసరం పడతాయని తెలిపారు ఈ శిబిరంలో దాదాపు 80 మందికి పైగా భక్తులు రక్తదానం ఇవ్వటం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో బాబా ఫరీద్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు నబీ రసూల్ ఇమ్రాన్ ఈరన్న మొదలగు రక్తదాతలు పాల్గొన్నారు దర్గా పీఠాధిపతులు ఖాదర్ బాబా స్వామి అస్సలాము అలైకుం హక్ ఫరీద్ యా ఫరీద్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బాబా ఫరీద్ వారి 57వ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం అయినది ఆయన కోరిక మేరకు గత 13 ఏళ్లుగా మేము ఈ ఆస్థానే ఫఖ్రీ సదర్ చౌక్ బాబా ఫరీద్ ఆస్థానంలో రక్తదానం చేస్తున్నాము మైన ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన ఏం ఒకటే ఉండింది మానవ సేవే మాధవ సేవ అనేసి ఆయన మా అందరికీ నేర్పించాడు ఆయన తమ్ముడుగా నేను ఆయన పాలసీస్ అన్నీ నేను ముందరికి తీసుకెళ్తున్నాను దీనికి సపోర్ట్గా ఉంటున్న బాబా ఫరీద్ యూత్ వెల్ఫేర్ సొసైటీ మెంబర్స్కి ఆయన శిష్య బృందానికి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే ప్రతి సంవత్సరము మా ఇంటి నుంచి ఒకరు బ్లడ్ ఇవ్వాలనేసి ఒక కాన్సెప్ట్ ఉండింది సో ఆయన కుమారుడైన శ్రీ సర్ఫరాజ్ స్వామి కూడా స్టార్ట్ చేసినారు బ్లడ్ ఇవ్వడం ఈ సంవత్సరం నుంచి గత 2 ఏళ్లుగా కోవిడ్ ఉండడం వల్ల మేము ఈ కార్యక్రమం చేయలేని దానికి చాలా చింతిస్తున్నాము సో కోవిడ్ వెళ్ళిపోయి ప్రజలందరూ ఆనందంగా ఉండాలని దేవుణ్ణి మనసారా కోరుకుంటూ బాబా ఫరీద్ స్వామి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళ ఇంట్లో అందరికీ ఆయు ఆరోగ్యాలు బాగుండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్